నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశాన్ని 157 ఏళ్ళిన ఇంగ్లాండ్ దేశాన్ని పాలించే అవకాశం ఓ భారతీయ సంతతి వ్యక్తికి లభించింది అన్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు. బ్రిటన్ ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ ఓడిపోవడంతో 2 ఏళ్ల క్రితం ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఇంగ్లీషు గట్టుపై భారతీయుని విజయ ప్రస్థానం ముగిసింది. అయితే 14 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కన్సర్వేటివ్ పార్టీ ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయింది అన్నది ఇప్పుడు ప్రపంచమంతా తెలుసుకోవాలి అనుకుంటున్న విషయం. ఇక లేబర్ పార్టీపై ప్రజలు ఎందుకు నమ్మకం కుదిరింది? ఇక రిషి సునాక్ నాయకత్వంపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి అల్లుడైన రిషి సునాక్ 2 ఏళ్ల క్రితం బ్రిటన్ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రధాని కాకముందు ఆ దేశ ఆర్థిక మంత్రిగా సునాక్ అనేక విజయాలు సాధించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆర్థిక మంత్రిగా సునాక్ తీసుకున్న నిర్ణయాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఆ పనితీరే తర్వాత సునాక్ ను ప్రధానిని చేశాయి. అయితే 2 ఏళ్ల పాలనలో దేశాన్ని గాడిలో పెట్టలేకపోవడంతో సునాక్ ఇప్పుడు పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది. బ్రిటన్ దేశ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దిగజారుతూ వస్తుంది. దీనికి 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ తప్పిదాలే కారణమని లేబర్ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. దీన్ని బ్రిటన్ దేశస్థులు నమ్మారు. దీంతో కన్సర్వేటివ్ పార్టీ ఓడిపోవడం, లేబర్ పార్టీ గెలవడం, రిషి సునాక్ గద్దె దిగడం, కైర్ స్టార్మర్ ప్రధాని కావడం ఒకేసారి జరుగుతున్నాయి. 650 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్ లో మెజారిటీ స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకుంది. అయితే కన్సర్వేటివ్ పార్టీపై ప్రజలకు ఎందుకంత విరక్తి వచ్చిందనే దానిపై స్పష్టమైన సమాధానాలు దొరుకుతున్నాయి. ప్రధానంగా 5 కారణాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ. బ్రిటన్ దేశ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దారుణంగా పతనమవుతుంది. వరుసగా ఆర్థిక సంక్షోభాలను దేశం ఎదుర్కోవలసి వచ్చింది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే బ్రిటన్ ఎక్కడో అట్టడుగులు నిలిచింది. 2023లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల కేవలం 0.1% మాత్రమే కావడం ఆ దేశస్థులకు అవమానంగా కనిపించింది. దేశంలో విపరీతమైన ఆర్థిక మాంద్యం ఏర్పడింది. బ్రిటన్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. ఇది ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. ఆరోగ్య సేవల్లో అట్టఫ్లో. ఒకప్పుడు బ్రిటన్ దేశంలో ఆరోగ్య సేవలు ప్రపంచంలోనే 1 అనే రేంజ్ లో ఉండేవి. చాలా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించే దేశంగా ఉండేవి. కానీ దేశంలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం ప్రభావం వైద్య ఆరోగ్య రంగంపై పడింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన నిధులు లేకపోవడంతో అనేక రకాల సేవలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. నేషనల్ హెల్త్ సర్వీస్ కార్యక్రమాలు విఫలం కావడం ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. ఆరోగ్య సేవల వ్యయం పెరిగిపోవడం, అయినా సరే నాణ్యమైన వైద్యం అందకపోవడం బ్రిటన్ పౌరుల కోపానికి కారణమైంది. తీవ్రమైన వలసల సమస్య. బ్రిటన్ దేశాన్ని కొంతకాలంగా వలసల సమస్య వెంటాడుతోంది. టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు బ్రిటన్ వచ్చారు. ఇప్పుడు ఆ దేశంలో బ్రిటన్ దేశస్థులు ఎక్కువ మంది ఉన్నారా, విదేశీయులు ఎక్కువ మంది ఉన్నారా అంటే చెప్పలేని పరిస్థితి వచ్చింది. ప్రతి విషయంలో విదేశాల నుంచి వచ్చిన వారితో స్థానికులు పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఇది దేశంలో జాతీయవాద భావనలు పెంపొందడానికి కారణమైంది. వలసలను నిరోధించడంలో కన్సర్వేటివ్ పార్టీ దారుణంగా విఫలమైందనే భావన ఇంగ్లీష్ ప్రజల్లో నెలకొంది. కుంటుపడిన ప్రభుత్వ పాలన. 2019లో బోరిస్ జాన్సన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. అప్పటి నుంచి వరుసగా ప్రధానులు మారుతూ వస్తున్నారు. ఎవరూ తమ పూర్తి కాలమైన 4 ఏళ్లు పదవిలో ఉండలేదు. 2019లో ప్రధాని అయిన బోరిస్ ఎల్సిన్ 2022లోపే పదవి నుంచి వైదొలిగారు. తర్వాత పగ్గాలు చేపట్టిన లిస్ట్రస్ కనీసం 4 రోజులు తిరగకుండానే రాజీనామా చేశారు. 2022 అక్టోబర్లో ప్రధానిగా ఎన్నికైన సునాక్ 2024 వరకు మాత్రమే పాలించగలిగారు. 4 ఏళ్లలో 4 ప్రధానులు మారడంతో బ్రిటన్లో అస్థిరత ఏర్పడింది. కన్సర్వేటివ్ పార్టీకి పాలన చేత కావడం లేదని అభిప్రాయం ప్రజల్లో బలపడింది. లేబర్ పార్టీ పట్ల నమ్మకం. సహజంగానే లేబర్ పార్టీవి చాలా జనరంజకమైన విధానాలు, కన్సర్వేటివ్ పార్టీవి సంప్రదాయక విధానాలు. అసలు 14 ఏళ్లు వరుసగా కన్సర్వేటివ్ పార్టీ అధికారంలో కొనసాగడమే రికార్డ్. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే అపప్రదను కూడా కన్సర్వేటివ్ పార్టీ మూటగట్టుకుంది. తాము వస్తే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని, వలసలు నియంత్రిస్తామని, సుస్థిర పాలన అందిస్తామని ఆ దేశ ప్రధాని అభ్యర్థి కైర్ స్టార్మర్ చాలా నమ్మకంగా చెప్పారు. గతంలో కూడా సుపరిపాలన అందించిన చరిత్ర లేబర్ పార్టీకుంది. దీంతో బ్రిటన్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమి అనివార్యమైంది.